వర్షంలో తడిచేవారు రెండు రకాలుగా ఉంటారు. ఇష్టపడి కావాలని తడిచేవారు, తప్పనిసరి పరిస్థితుల్లో తడిచేవారు. ఎలా తడిచినా వారు 5 ప్రయోజనాలు పొందుతారంటున్నారు. మరి అవేంటో చూద్దాం. ఉత్తరాది రాష్ట్రాల వారు వర్షాన్ని చూస్తేనే ఇప్పుడు భయపడుతున్నారు. వారికి వానలు ఎక్కువైపోయాయి. మన తెలుగు రాష్ట్రాల వారికి ఇప్పుడే అసలు వానాకాలం వచ్చింది. నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా వర్షంలో తడిస్తే మనకు కలిగే లాభాలేంటో ఒకసారి చూద్దాం నిపుణులు చెప్పేదాన్ని బట్టి. వర్షంలో తడిస్తే జుట్టుపై భారీగా వర్షపు జినుకులు పడతాయి. అవి వెంట్రుకల్ని సహజ సిద్ధంగా క్లీన్ చేస్తాయి. వర్షపు నీటిలో ఆల్కలైన్ ఉంటుంది. అది తలపై దుమ్ము చుండ్రుని తొలగిస్తుంది. తరచూ వర్షంలో తల తడిస్తే జుట్టుకి మంచిదే. అయితే వర్షంలో తడిచాక వెంటనే తప్పనిసరిగా తలస్నానం చేసేయాలి. వేపతో కూడిన షాంపూ వాడితే చాలా మంచిది. ఇక వర్షపు నీరు తేలిగ్గా ఉంటుంది. అందులో pH ఆల్కలైన్ ఉంటుంది. ఇది మన మైండ్ని రీఫ్రెష్ చేస్తుంది. అలాగే వర్షంలో ప్రత్యేకమైన సూక్ష్మక్రిములు ఉంటాయి. అవి B12 విటమిన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ విటమిన్ మీకు కావాలంటే 10 నుంచి 15 నిమిషాలు వర్షంలో తడవాలి. ఆ తర్వాత తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఇది మాత్రం మర్చిపోవద్దు. ఇక హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి అయ్యేందుకు వర్షంలో తడిస్తే మంచిది. చెవిలో సమస్యలు ఉన్నవారు వర్షంలో తడిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. అయితే చెవిలో ఇన్ఫెక్షన్, చెవి నొప్పి పోతాయి. వర్షంలో మరీ ఎక్కువసేపు తడిస్తే జ్వరం వస్తుంది. చలిగాలి వస్తున్నప్పుడు తడిస్తే మరింత త్వరగా సమస్య వస్తుంది. కాబట్టి వర్షంలో ఎప్పుడు తడిచినా వెంటనే స్నానం చేయడం మంచిది. కొంతమందికి శరీరంపై ర్యాషెస్ ఉంటాయి. దద్దుర్లు అంత తేలిగ్గా పోవు. చెమట, వేడి వాతావరణంలో రకరకాల స్కిన్ సమస్యలు వస్తాయి. వర్షంలో తడిస్తే స్కిన్ చల్లబడుతుంది. దద్దుర్లు వంటివి ఈజీగా తగ్గిపోతాయి. చర్మ ఉష్ణోగ్రతను సరిచేయడంలో వర్షపు నీరు బాగా పనిచేస్తుంది. ఇక వర్షంలో తడిచినప్పుడు మానసిక ఆనందం వస్తుంది. ఎందుకంటే వర్షం చినుకులు ఆకాశం నుంచి అలా మనపై పడుతుంటే శరీరంలో ఎండోర్ఫిన్, సెరోటోనిన్ అనే ఆనంద హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవి టెన్షన్ను తగ్గించి ఆనందాన్ని పెంచుతాయి. అందుకే ఇష్టం ఉన్నా లేకపోయినా వర్షం పడినప్పుడు కొద్దిసేపైనా తడిచి ఆ తర్వాత స్నానం చేయమని నిపుణులు సలహా ఇస్తూ ఉన్నారు.